తూర్పు గోదావరి జిల్లా నిడదవులు ఆశా కార్యకర్తలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి రెగ్యులర్ చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డిసెంబర్ పది అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా యూనియన్ ఆల్ ఇండియా పిలుపు మేరకు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం సీనియర్ అసిస్టెంట్ సోమేశ్వరరావు వినతి పత్రాన్ని అందజేశారు రాంబాబు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఆసాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కోవిడ్ సమయంలో వర్కర్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను వారి ఆరోగ్యాలను కాపాడుతూ కోవిడ్ వారియర్స్ గా గ్లోబల్ హెల్త్ పురస్కారం అందుకున్నారు ప్రభుత్వాలు గౌరవ వేతనం పారితోషకాలు పేరుతో వర్కర్స్ తో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారని విమర్శించారు యూనియన్ నాయకురాలు హేమలత మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని వేతనం ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు సచివాలయాల అనుసంధానం ఆపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జ్యోతి చిన్నారి దుర్గా దేవి మంగరాజు మధుబాల పద్మ సర్వేశ్వరి సత్యవతి విజయ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఆశా కార్యకర్తలు కనేసి వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు వాళ్ళు ఆశా కార్యకర్తలు కనీసవేతం ఇరవై ఆరు వేల రూపాయలు రెగ్యులర్ చేయాలి ఆశా కార్యకర్తలను వెంటనే రెగ్యులర్ చేయాలి ఆశా కార్యకర్తలను వెంటనే రెగ్యులర్ చేయాలి ఆశా కార్యకర్తలను వెంటనే